కొడుకు రైతాన్ని అప్పుల పారుకోకుండా వారిని ఆదుకోవడం కోసం ఉచిత కరెంటు రైతులకు ఇచ్చింది, అలాగే కరెంటు బకాయిలు మాఫీ చేసింది. వైఎస్ఆర్ గారు చంద్రబాబు నాయుడు అని ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించారు. ఈ రోజు ఐదేళ్లలో సూర్య యుగాన్ని మీకు చూపించిన దేవుడు వైఎస్ఆర్ గారు. కానీ 14 ఏళ్లుగా మీ వల్ల రాజకీయ భిక్ష పొందుతూ కూడా మీకు అన్యాయం చేస్తూ వస్తుంది చంద్రబాబు నాయుడు. ఇంత అన్యాయాన్ని మీకు చేస్తూ ఈ రోజు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పెన్షన్ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఇల్లు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఏమైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆ పిల్లల మీద కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారో మీ అందరు కూడా చూస్తున్నారు. సో ఈ రోజు తన యొక్క సంక్షేమ కార్యక్రమంతో తన యొక్క సుపరిపాలనతో ప్రజల దగ్గర మన్ననలు పొందడం చేత కాని దద్దం ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ మధ్య మీరు చూసుంటారు చంద్రబాబు నాయుడు గారు అవాకులు చవాకులు పేలటం, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంలో కొనసాగే అర్హత లేదంట, ఆయన మీద కేసులు ఉన్నాయంట. ఇదే చంద్రబాబు నాయుడు ఇదే కుప్పల్లో నిలబడి అడుగుతున్నా మీకసలు రాజకీయంగా కొనసాగే అర్హత ఉందని అడుగుతున్నా. పార్టీ అధ్యక్షుడిని తనకి పిల్లనిచ్చిన మామని వెన్ను పోడిపోయిన చంద్రబాబు నాయుడికి రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉందా? దేవుడు లాంటి ఎన్టీఆర్ మీద వైస్రాయ్ హోటల్లో చెప్పులు వేయించిన చంద్రబాబు నాయుడికి రాజకీయంగా మరి కంటిన్యూ